శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవస్వామి. అందరికీ కూడా శ్రీ వికారనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 14గా ఉంది. అలాగే రాజ్యపూజిత 3, అవమానం 1గా ఉంది. వీరికి ఆదాయము ఖర్చు రెండు కూడా సరి సమానమైనటువంటి పాలలో ఉన్నాయి. అంటే కష్టపడతారు, ఆ కష్టపడినటువంటి ధనాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు. అలాగే వీరిని గతం నుంచి ఓడించి ఇబ్బందులకు గురి చేసినటువంటి వారందరూ కూడా వీరికి మిత్రత్వాన్ని స్నేహాన్ని కోరుకుంటారు వీరితో. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో వీరు ఏ పని తలపెట్టినా కూడా విజయం తప్పక సంప్రాప్తిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క గ్రహాల యొక్క శుభదృష్టి ఈ యొక్క వృశ్చిక రాశి పైన ప్రస్ఫుటంగా ఉన్నందువల్ల ఒక్కటే వీరు కావాల్సింది, నాకు తప్పకుండా విజయం సంప్రాప్తిస్తుంది, నాకు మంచి ఉద్యోగం వస్తుంది, నేను కోరుకున్న మంచి ప్యాకేజ్ వస్తుంది, నా యొక్క పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తాను, నా యొక్క వ్యాపారంలో అఖండమైన లాభాన్ని సంపాదించుకుంటాను, నేను తప్పకుండా ఈ సంవత్సరంలో గృహం నిర్మించుకోగలిగే శక్తి వస్తుంది, నేను కోరుకున్న మార్గాల ద్వారా ధనం వస్తుంది అని మీరు భావన చేత, గ్రహాల యొక్క శుభదృష్టి చేత మీ అభీష్టాలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి. వృశ్చిక రాశి వారికి లోపల మానసిక భయం, మానసిక ఆందోళన అనేది పూర్తిగా పోగొట్టుకోవాలి. నాకేదో అయిపోతుంది, నాకేదో కష్టం వచ్చేస్తుంది, నాకే దుఃఖం వస్తుంది అనేటటువంటి నెగిటివ్ని పూర్తిగా వీళ్ళు తీసేయగలగాలి. ఆ నెగిటివ్ ఉంది అంటే జీవితంలో అంతా నెగిటివే ఉంటుంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు వీళ్ళంతవరకు ఎవరికైనా డబ్బును ధనాన్ని ఇవ్వాల్సి వస్తే ఇచ్చి మర్చిపోండి తప్ప మరలా రిటర్న్ వస్తుందని మాత్రం ఆశించవద్దు. అలా రిటర్న్ వస్తుందని ఆశిస్తే మాత్రం మరలా కోరి కష్టాలను తెచ్చుకుంటారు. మీరు ఎవరికైతే అతిగా సహాయం చేస్తారో, అతిగా సేవ చేస్తారో, వారే మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేసేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీ యొక్క జీవితంలో పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడానికి కావలసినటువంటి బ్యాంక్ నుంచి రావాల్సినటువంటి లోన్స్ వస్తాయి. గృహ నిర్మాణం చేసుకోవడానికి కావలసినటువంటి లోన్స్ మీరు పూర్తిగా పొందగలుగుతారు. మీ యొక్క జీవిత భాగస్వామి కోరుకున్నటువంటి అన్ని రకాల విలాస సంబంధమైన కోరికలను కూడా తీర్చేటటువంటి అద్భుతమైన సంవత్సరం ఈ యొక్క వికారనామ సంవత్సరం. ఇక్కడ మీరు గతంలో ఎవరెవరితో అయితే పార్ట్నర్షిప్ చేసి ఎవరెవరితో అయితే బాగా కలిసిమెలిసి ఉన్నారో వారు మాత్రం మీకు ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ప్రతి ఆదివారం నాడు కూడా రాహుకాలంలో ఒక ఇత్తడి పళ్ళెంలో ఎరుపు రంగు వస్త్రం వేసి ఆ యొక్క వస్త్రం పైన 8 దళాలలో మరియు మధ్యన కూడా 9 మట్టి ప్రమిదలను పెట్టి అన్నిటిలో కూడా నువ్వుల నూనెను పోసి దీపారాధన చేసి ఆ యొక్క దీపకాంతిలో స్వర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేయండి. ఈ యొక్క స్వామివారి యొక్క మంత్ర జపంతో మీ అభీష్టాలన్నీ కూడా పూర్తిగా నెరవేరితే ప్రతి ఆదివారం తప్పకుండా మీ గృహంలో చేయాల్సినటువంటి పూజ. అలాగే మన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన వెలసినటువంటి 9 మహాశివలింగం నుంచి ఉద్భవించిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామివారి యొక్క మహర్దర్శనం కేవలం ఆదివారము, అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజులలో మాత్రమే ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. దర్శించిన భక్తులందరికీ కూడా డబ్బులను, నాణాలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రపంచంలో ఏకైక మహాశక్తి క్షేత్రమే లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రము. ఇది కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అలాగే ఈ యొక్క స్వామివారిని దర్శించేవారు కేవలం భక్తితో రండి, మాకు శక్తి ఉంది అంటే స్వామివారికి దీపారాజునకు కేవలం అవునెయ్యి కానీ
వీలైతే అగరబత్తి కానీ తీసుకురండి, కొబ్బరికాయలు పూర్తిగా నిషేధం, అలాగే ఇక్కడ పాలు పెరుగు పంచదార కూడా పూర్తిగా నిషేధం. మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళాశీస్సు లభించుగాక. అలాగే మన కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఆదరించండి. ఆ యొక్క పంచాంగములు 32 రకాల అన్ని రకాల సమస్యలకు కూడా అద్భుతమైన పరిహారాలు చెప్పబడ్డాయి. మీ అందరికీ శుభం కలుగుగాక.